హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్లో మనము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఇద్దరు కనెక్టెడ్ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి అని చెప్పేసి చెక్ చేద్దాము. ఓకే, ఇట్స్ లైక్ ఎనర్జీ చెక్ఇన్ టైప్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఓకే, నేను నెక్స్ట్ 2 డేస్ వరకు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, కాబట్టి మీరెవరైనా సరే, చాలామంది ఏంటంటే నేను నా డీపీని క్యూఆర్ కోడ్ పెట్టినందుకు వెంటనే చూసి పే చేసేస్తున్నారు అనమాట. సో అలా చేయకండి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి నేను మీకు నిన్న రీడింగ్లో చెప్పాను కదా, నా ఫోన్ నంబర్ అనేది అప్డేట్ అవుతుందని. అదొకటే కాదు, నా అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి అనమాట. ఓకే, బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా, ఎందుకంటే నంబర్ డిఫరెంట్ ఉంది, మనీ సెండ్ చేయడానికి అదంతా కుదరట్లేదు అనమాట. సో అన్నీ బ్లాక్ అయిపోయాయి, నేను అన్నీ రీస్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. కాబట్టి కొంచెం టైం పడుతుంది, లాస్ట్ 3-4 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇంకొక 2-3 డేస్ సెట్ అయిపోతుంది అనమాట. సో నన్ను అడగకుండా మీరు ఎవరును పేమెంట్ అనేది చేయకండి. ఓకే, బ్లాక్ అయిపోతుంది, అమౌంట్ రిసీవ్ అవుతుంది అకౌంట్లోకి, కానీ అది నేను తీయలేను అనమాట బయటికి. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ కూడా అంతే సేమ్, నేను మీకు చెప్తాను మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను రీడింగ్స్ తీసుకోవడం, ఐ మీన్ లైక్ పర్సనల్ రీడింగ్స్ ఎప్పుడు తీసుకుంటానని చెప్పేసి. అప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత కూడా ముందు మీరు నాకు టెక్స్ట్ చేయండి, హాయ్ అని చెప్పి మీ క్వశ్చన్స్ అవి పెట్టండి, మీ డీటెయిల్స్ పెట్టి, మీకు ఓకే అయితే నాకు మీరు అన్నీ అవన్నీ డీటెయిల్స్ పెట్టిన తర్వాత నేను చెప్తాను మీకు. లైక్ యూనో, నాకు ఓకే అనిపించినప్పుడు మీరు పేమెంట్ అప్పుడు చేయండి. ఓకే, సో మీరు ముందే పేమెంట్ అన్నీ చేయకండి. ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి, నేను ఆల్రెడీ చెప్పాను నాకు కొంచెం మతిమరుపు ప్రాబ్లం కూడా ఉంది, ఒక్కొక్కసారి చూసుకుని అనమాట. సో నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి. ఓకే, అంతవరకు చేయకండి. ఓకే, 2 డేస్ లెట్స్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు, పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకు కొంచెం టైం పడుతుంది, ఇంకొక 2 డేస్ అవుతుంది. రియల్లీ చాలా చాలా బిజీ ఉన్నాను అనమాట, అసలు తిరిగేదే ఉంది మార్నింగ్ నుంచి. రీడింగ్ కోసం కూడా ఇవాళ నేను ఇందాకే వచ్చాను ఇంటికి కూడా, లాస్ట్ 20-30 మినిట్స్ బ్యాకే వచ్చాను అనమాట. వచ్చిన వెంటనే ఫ్రెషప్ అయిపోయి రీడింగే చేస్తున్నాను. సో మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, నాకు తెలిసి మీరు చేసుకుంటారని, ఐ నో దాట్. బట్ స్టిల్ నేను కూడా చెప్పాలి కదా. ఓకే, సో అందరికీ ముందే థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. యూ వర్సెస్ దెమ్ రీడింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చూద్దాము, ఆ తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, అండ్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని నాకు తెలియజేస్తున్నందుకు. ఐ రియలీ అప్రిషియేట్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మీరు ఇలానే కంటిన్యూ చేస్తారు సపోర్ట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేసినా మాట్లాడడం అనడం మాత్రం చాలా చాలా కష్టం. మన తెలుగు వర్డ్స్ టంగ్ ట్విస్టర్ లాగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నేను ఎక్కువగా మాట్లాడను అనమాట జనరల్గా, దానివల్లే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడాలి అని. అంటే ఎనీవే, లెట్స్ స్టార్ట్. ఎనర్జీలో ఒక టైప్ ఆఫ్ నాకు చేంజెస్, టవర్ మూమెంట్ మీ లైఫ్లో ఎవరు చాలామందికి నడుస్తూ ఉన్నట్లుంది, లేకపోతే జరిగే ఛాన్సెస్ ఉంది, ఆల్రెడీ జరిగిపోయినట్టు అనిపిస్తుంది రీసెంట్లీ. లెట్స్ సీ, చాలామంది వర్క్ మీద ఫోకస్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ అనమాట, చూద్దాం మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. 9 of Swords. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. Page of Wands, okay. The Moon, last time kuda moon vachinatlu gurtu naku. And finally 8 of Pentacles, okay. Okka vishayam naku ikkada em artham avutundo ante, evaraithe chustunaro mee kosam idi mee anamata, you feelings. సో వన్ థింగ్ మాత్రం ఇక్కడ నాకు చాలా చాలా క్లియర్గా ఏమనిపిస్తుందంటే, మీ ఎమోషన్స్ ఎవరైతే చూస్తున్నారో ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి. సడన్లీ మీరు బాధపడ్డము, ఓకే కోపడ్డము, తర్వాత సడన్లీ జాయ్ అనమాట. ఒక బ్యాలెన్స్డ్ అయితే లేదు మీ ఎమోషన్స్. ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే మీరు బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీకు కలెక్టివ్, మీరు 100% మెడిటేషన్ అయితే చేయాలి. పీక్స్ అనే ఒక్కసారిగా పీక్స్గా ఏడ్చడము, బాధపడ్డము, లైక్ యూనో అన్ని గుర్తు తెచ్చుకొని ఎందుకు ఇది నడుస్తుందని క్వశ్చన్ అడగడం, మళ్ళీ వెంటనే ఒక్కసారిగా మోటివేషన్ రావడం, మళ్ళీ వెంటనే లైక్ యూనో లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, ఎంతూజియాజంతో వావ్ అని చెప్పి ఇలా అనమాట. ఎమోషన్స్ అనేది ఒక మిడిల్ పాయింట్లో వెళ్ళట్లేదు, చాలా చాలా
ఒక్కసారిగా అప్, ఒక్కసారిగా డౌన్ అనేది నడుస్తుంది అనమాట. సో మీరు బ్యాలెన్స్ చేయాలి రెండును. ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు గుడ్ కా, ఎప్పుడు గుడ్ కాదు, రైట్? ఎక్స్ట్రీమ్ లైక్ ఇదర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్ సాడ్ ఆల్సో ఇట్స్ నాట్ ఓకే. సో రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తాయి అనమాట. సో ఎందుకు అవుతుందంటే మిడిల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మీరు అలా హ్యాపీగా ఉన్నారు, అలా బాధ కూడా పడట్లేదు, న్యూట్రల్ అనమాట. మనం చాలా వరకు నిర్వాణ అని అంటాం, రైట్? ఏం ఫీల్ అవ్వము, లైక్ ఏదైనా సరే మనం కంట్రోల్లో ఉండి చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ ఎమోషన్స్ అనేవి మీ చేతిలో కంట్రోల్లో లేవు అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు, రైట్ నౌ. అండ్ ఏదో సడన్లో కొంతమందికి భయం కూడా అనిపిస్తున్నట్లుండి, హఠాత్తుగా ఉన్నట్లుండి, లైక్ యూనో చూడండి, మీరు ఏదో వర్క్లో డిస్ట్రాక్ట్ అవుతున్నారు, డిస్ట్రాక్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు వర్క్లో లైక్ ఇక్కడ అమ్మాయి చూసినట్లు వర్క్ చేస్తూ ఉండడము, ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉండడం, సడన్లో ఏదో తెలియని ఫీలింగ్ అనమాట మీకు మనసులో, సడన్లో గుర్తుకు రావడం, ఏదో సన్నివేశం గుర్తుకు రావడం, లేకపోతే ఫ్యూచర్ని ఊహించుకోవడం, పాస్ట్ జరిగిన సిచ్యువేషన్ ఊహించుకోవడం, వెంటనే అంటే నెగిటివ్గా అది ఊహించేసుకొని వెంటనే ఏమవుతుందంటే మీరు మిమ్మల్ని మీరే లైక్ భయంలోకి పెట్టుకోవడం అనమాట. ఇలా జరగకపోతే ఏంటి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎనీవే మన రీడింగ్ కూడా దానికి సంబంధించే కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, మీరు ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేస్తూ ఉన్నారు, ఆ చేస్తున్న టైంలో సడన్లీ అరే ఈ పర్సన్ నాకు మెసేజ్ చేయలేదే, మెసేజ్ చేయకుండా ఇలానే డిసప్పియర్ అయిపోతే ఏంటి మరి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, వెంటనే అబాండన్మెంట్ ఇష్యూ అనేది బయటికి రావడం అనమాట. ఒక టైప్ ఆఫ్ అనీజినెస్. నేను ఇప్పుడు మీకు అందరికి ఒక చిన్న క్లూ, ఎందుకంటే నాకు ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది ఎనర్జెటిక్గా, ఒకవేళ వస్తే దీన్ని క్యాచ్ చేయండి, ఓకే? మీరు అలా కూర్చొని చేస్తున్నప్పుడు ఈ థాట్ వచ్చింది, ఈ ఫీలింగ్ వచ్చింది అనే వెంటనే అక్కడ ఆగిపోండి. ఆ ఫీలింగ్ని మీరు నోటీస్ చేయండి, ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, అసలు ఏంటి రీజన్ అని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకే? నేను మీకు చెప్పేది చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా రిలాక్స్డ్ కూడా ఫీల్ అవుతారు. కొంచెం కేర్ఫుల్గా మీరు ఆ ఫీలింగ్, నేను ఉన్నట్లుండి ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నాను అని క్వశ్చన్ అడగండి. అది వెంటనే ఒక్కసారి ఆ పాస్ట్ స్టోరీ దానికి లైక్ రీక్యాప్ లాగా వెనక్కి వెళ్ళి ఇది గుర్తుకొచ్చింది, ఇది గుర్తుకొచ్చింది, ఇది గుర్తుకొచ్చింది, దానివల్ల నేను ఫీల్ అవుతున్నాను, ఫియర్ అనేది వచ్చింది, రైట్? దాన్ని మనము నోటీస్ చేయడం అంటాం అనమాట. లైక్ యూనో మనము బ్రెయిన్ థింగ్, మైండ్ ఏదైతే పనిచేస్తుందో అలా నోటీస్ చేయడం. మీరు అది ఎప్పుడైతే నోటీస్ చేస్తున్నారో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆ ఫియర్ ఎందుకు క్రియేట్ అయింది, అది నిజం కాదు అని. చాలా చాలా ఎల్యూజన్ ఎనర్జీ నడుస్తుంది మీ చుట్టూ, ఓకే? ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీరు మూన్ కార్డ్తో లేనిది అన్నెసరిగా క్రియేట్ అవ్వడం అనమాట. మనకు తెలియకునే మన మైండ్ ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఫియర్ క్రియేట్ చేసి, ప్రొటెక్ట్ చేయడం కోసము లైక్ యూనో మనము అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అని ఎండప్. కానీ అక్కడ అసలు రియాలిటీలో అది ఉండదన్నమాట, ఓకే? సో రీసెంట్గా నేను ఒక లైన్ బుక్లో చదువుతున్నప్పుడు విన్నాను, వీ సఫర్ మోర్ ఇన్ ద ఇమాజినేషన్ దాన్ ఇన్ ద రియాలిటీ. మనము చాలా వరకు సఫర్ అయ్యేది మన ఇమాజినేషన్లోనే, మన మైండ్లోనే, దాన్ ఇన్ ద రియాలిటీ. రియాలిటీ చూస్తే మనం ఒక్కసారి మనం అనుకుంటే థాట్స్ని ఆపేయచ్చు, స్టాప్ ఇట్ థాట్స్ని, మనం వెంటనే మైండ్ స్టాప్ ఇట్ అని చెప్పిన వెంటనే ఆగిపోతుంది, అది మనం క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు మీ మైండ్ అనేది క్రియేట్ చేస్తుంది, ఇద్దరు హ్యాపీనెస్కైనా సరే ఫ్యూచర్లో ఇలా జరిగితే బాగుంటుందని ఊహించుకొని హ్యాపీ అయిపోవడము, భయంకైనా సరే ఓ మై గాడ్ ఇలా అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి అని ఊహించుకొని భయంతో ఉండడం అనమాట. సో మీ ఫీలింగ్స్ చాలా చాలా ఫ్లక్చువేటెడ్ చూపిస్తున్నాయి, కాబట్టి మీరు డెఫినెట్లీ మీ ఫీలింగ్స్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి అని అందుకే అంటున్నాను, మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. నేను ఎప్పుడూ అందరికీ చెప్తాను, మా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మెడిటేషన్ ఈజ్ లైక్ అ వెపన్, ఒక ఆయుధం మన దగ్గర ఉంది కానీ దాన్ని యూస్ చేయడం ఎలానో తెలియదు అని చెప్పేసి. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కానీ ఎలా యూస్ చేయాలో తెలియట్లేదు అనమాట. సో కాబట్టి జస్ట్ కూర్చోండి ప్రశాంతంగా, ఇది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని ట్రాప్లో పడేసే ఛాన్సెస్ ఉంది అందుకని చెప్తున్నాను. ఈ టైంలో మీకు ఇక్కడ ఫీలింగ్స్ ప్రకారంగా ఇంకా నాకు ఏం తెలుస్తుందంటే మీరు ఈ టైంలో చాలా వండరబుల్ అయిపోయి ఊహించేసుకుని భయం వేసేసి ఈ పర్సన్ తిరిగి రారేమో, వాళ్ళు నన్ను ఇలా అనుకుంటారేమో, ఈ సిచ్యువేషన్ ఇలా కాదేమో అని వెంటనే టెక్స్ట్ చేయడము, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ మైండ్. మీరు రైట్ మైండ్తో అది చేయట్లేదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి టూ కార్డ్స్ వచ్చాయి, నైన్ ఆఫ్ స్వోర్డ్స్ వస్తుంది, ద మూన్ వస్తుంది, ఇల్యూజన్స్ రెండును ఏం లేదు, దారి అయిపోయింది, డార్క్ అన్నట్లు చూపించడం అనమాట, ఓకే? ఈవెన్ ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ కూడా హ్యాపీనెస్కి రిలేటెడ్ కూడా ఏంటంటే మీరు లైఫ్లో ఫన్ వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి, ప్రజెంట్ మూమెంట్ కన్నా పాస్ట్ లేకపోతే ఫ్యూచర్ని ఊహించుకొని ఫీల్ అయిపోవడం అనమాట. కాబట్టి మీరు కొంచెం ఆ ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి జస్ట్ న్యూట్రల్గా వర్క్ చేస్తుండడము, ఏదో మునిగిపోవడం. మీకు నేను ఒక చిన్న నేను మీ అందరికి ఆల్రెడీ చెప్పాను కదా, నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు ఈ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఉన్నప్పుడు నా అంతకు నేను బయటికి ఎలా వచ్చానంటే, మెయిన్ థింగ్ చెప్తాను మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. మీరు హెడ్డింగ్ మర్చిపోండి, ట్విన్ ఫ్లేమ్ అని
ఇది మర్చిపోదాం మనం కొంచెం సేపటికి. ఓకే, అందరికి మెయిన్ 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 థింగ్ వచ్చేసి స్ట్రెస్ నుంచి బయటికి రావడమే, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఎండ్ చేయడమే ఇంపార్టెంట్, రైట్? కాబట్టి నేను మీకు ఇక్కడ ఒక చెప్తాను. ఓకే, నేను ఏం చేయడం స్టార్ట్ చేశానంటే, అది థాట్స్ అనేది వస్తుంది, థాట్స్ని ఆపాలి, రైట్? కాబట్టి నేను చేసే ప్రతి పనిని నేను ఇది చేస్తున్నాను అని చెప్పి రికగ్నైజ్ చేస్తూ చేసేదాను అనమాట. అలా అలా నేను దాని నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అనేది స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక మాట చెప్తాను. సో నేను ఎలా ఇప్పుడు వాటర్ తాగుతున్నాను అనుకోండి, నేను ఆ గ్లాస్ వాటర్ని ఫీల్ అవ్వడం అనమాట. ఓకే, ఈ గ్లాస్ ఫీల్ అవుతున్నాను, వాటర్ తాగుతున్నాను, ఇలా అనమాట, రైట్? అంటే దానివల్ల ఏంటంటే మన మైండ్ అనేది వేరే పని చేస్తుంది, రైట్? ఆ థాట్స్ అనేది రాదనమాట. జస్ట్ ఒక సజెషన్, నేనైతే నాకైతే అది హెల్ప్ చేసింది బాగా, మీకు కూడా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్లీ ఇల్యూషన్స్ అనేది చూపిస్తూ ఉంది, మెంటల్ థాట్స్ అనేది చాలా చాలా ఉంది అనమాట. ఓకే, సో ఇది మీరు మెయిన్ కేర్ చేయాల్సింది. మీ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి కొంచెం పాజిటివ్లో కూడా చెప్తాం ఇప్పుడు, అది అయిపోయింది. పాజిటివిటీగా చెప్పాలంటే, మీరు చాలామంది మీలో ఏదైనా ఉన్న ఇన్సెక్యూరిటీస్ కైండ్ ఆఫ్ థింగ్, మీకు మీలో నచ్చట్లేదు అని అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు అని కూడా తెలుస్తుంది. లైక్ యూనో, ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ మెంటల్ థాట్స్ మీకు సఫర్ చేస్తున్నాయి అనుకోండి, ఎందుకు అని క్వశ్చన్ అడిగి మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది. స్పెషల్లీ ఈ కనెక్షన్ వల్లే, యాక్చువల్లీ దీనివల్లే మీకు ఈ థాట్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి మీ ఫీలింగ్స్ దాని నుంచి ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి, దాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలని థాట్లు ఉన్నారనమాట. సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదర్ ఫిజికల్ ఇంప్రూవ్మెంట్, మీలో నెగిటివ్ లైక్ జెలసీ అని చెప్పేసి పొజెసివ్నెస్ అనేది, ఫియర్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, వెరీ వెరీ నైస్. ఓకే, పేజ్ ఆఫ్ వాన్స్. కొంతమంది వర్క్కి సంబంధించి కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎలా అంటే, న్యూ ఆపర్చునిటీస్ కోసం, జాబ్ కోసము, మీ ప్యాషన్ని ఫాలో అవ్వడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది మీ ఫీలింగ్స్ అయితే. స్పెషల్లీ ఈ కనెక్షన్కి సంబంధించి కూడా మీకు, అఫ్కోర్స్ ఇదంతా ఈ కనెక్షన్కి సంబంధించే మీకు, స్పెషల్లీ వన్ పర్సన్ గురించే, ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్, వాళ్ళ గురించే మీరు ఎక్కువ థింక్ చేస్తున్నారు అనమాట. సో ఒక్కసారిగా కొంతమంది ఏంటంటే, ఇంకొక మెసేజ్ నాకు ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే, కొంతమంది ఈ కనెక్షన్ వల్ల మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటున్నారేమో, లైక్ యూనో మీ వర్త్, మీ వాల్యూ అనేది మీకు అందరి దొరకట్లేదేమో అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. ఇట్స్ ఓకే, అదంతా మళ్ళీ ఫియర్, నేను చెప్తున్నాను కదా ఇమాజినేషన్ వల్ల జరుగుతుంది అదే. మీరు ఈ ఇమాజినేషన్ని స్టాప్ ఇట్ అని చెప్పేసి ఆపేయచ్చు. ఓకే, సో మీరు అది ఆపడానికి ట్రై చేయండి మెయిన్. ఓకే, సో గుడ్ థింగ్స్, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి, లైఫ్ ఒక కొత్త డిఫరెంట్ అప్రోచ్ అనేది కూడా తీసుకుంటుంది. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అది మీరు ఫోకస్ చేయండి. ఇంకొంతమందికి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మీ క్రియేటివిటీ, మీ క్రాఫ్ట్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారంట అనమాట. అంటే ఎలా అంటే, మీలో ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంది, సమ్ స్కిల్ ఉంది, లైక్ డ్రాయింగ్, మీరు ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, సింగింగ్ అని చెప్పేసి, డాన్సర్, ఏదైనా ఉండొచ్చు మీ టాలెంట్, దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ ఇక్కడ చెప్పాలంటే మీ ఫీలింగ్స్ వచ్చేసి చాలా ఫ్లక్చువేటెడ్, చెప్తున్నాను కదా, హై డీప్గా నడుస్తుంది అనమాట, ఇదర్ అప్ లేకపోతే ఇదర్ లో అన్నది. సో ఈ వీక్లో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ చూసినప్పుడు తెలుస్తుంది మనకి మనము ఎంతవరకు రీచ్ అయ్యాము అని చెప్పేసి. ఓకే, సో రైట్ నౌ అయితే ఇది నడుస్తుంది అనమాట మీకు. ఇట్స్ ఓకే, ఫీల్ అవ్వడం తప్పు కాదు, ఆ ఫీలింగ్స్ థాట్స్ ఏమొస్తున్నాయో నోటీస్ చేసి ఫీల్ అవ్వండి, దాన్నే కాన్షియస్నెస్ అంటారు అనమాట, బీయింగ్ కాన్షియస్. లైఫ్లో మనం అలానే ఏదైనా సరే, ఈ మొత్తం స్పిరిచువల్ లెసన్స్ దాని గురించి అనమాట, కాన్షియస్నెస్, అవేర్నెస్. ఏం చేస్తున్నా సరే మనము కాన్షియస్తో చేస్తే చాలా వరకు అసలు చాలా సింపుల్ అనిపిస్తుంది లైఫ్, డిఫికల్ట్ అనిపించినా అనిపించదు. నేను మీకు ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా రోజుల తర్వాత నేను ఆధార్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట, చెప్పాను కదా ఫోన్ నెంబర్ అన్ని అప్డేట్ చేయించాలి అదంతా. సో 10 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం చేపించినప్పుడు ఆ టైంలో అసలు చిరాకు, అక్కడ నిలబడాలి, వెయిట్ చేయాలి, ఎంతసేపు, ఏదో మునిగిపోతుంది. నేను నిజంగా చెప్పాలంటే అప్పుడు ఫస్ట్ కనెక్షన్లో ఉన్నప్పుడు అతను ఫోన్ వస్తుందేమో, టెక్స్ట్ వస్తుంది, దాని మీదనే అనమాట థాట్స్ అంతా. అసలు నిజంగా నేను ఉన్నది ఉందని చెప్తున్నాను, మీతో ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అంత థాట్స్ అనమాట, అసలు ఇరిటేషన్ మోడ్లో ఉన్నది నాకు బాగా గుర్తుకుంది ఆ టైంలో. మొత్తం ఫ్యామిలీ అక్కడ ఉంది, ఏంటి ఇంత లేట్ అవుతుంది, అవర్స్ అవర్స్ ఏంటి అనే థాట్ ఉండింది అనమాట. ఇవాళ నేను వెళ్ళానా, నాలో నాకే చాలా చేంజ్ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ కూర్చొని ఉన్నాను, అసలు చెప్పాలంటే నేను ఫోన్లో కూడా లేను, ఫోన్ పక్కన పెట్టేసి, బ్యాగ్ అంతా పక్కన పెట్టేసి మొత్తం అంతా చూస్తూ ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నిజంగా చెప్పాలంటే మీలో చాలామంది కూడా గుర్తొచ్చారు నాకు, అంటే
మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, లైక్ నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే నేను ఊహించుకోవడం అనమాట. ఓ మీరు అందరూ ఇలానే వర్క్ చేస్తారేమో, గవర్నమెంట్ సెక్టర్ అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు ఆ ఎక్స్పీరియన్స్. సో సింపుల్ అనిపించింది ఎందుకని థాట్స్లో లేం కాబట్టి, నెగిటివ్ థాట్స్ అనేది ప్లే చేయట్లేదు కాబట్టి. సో సింపుల్ ఎక్సర్సైజెసే, మనం అనుకున్నంత కష్టమైతే కాదు. లెక్చర్ అయిపోయిందంటే ఐఎమ్ సో సారీ, షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను, నన్ను క్షమిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎనీవే, మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. మీరైతే చాలా డీప్గా ఉన్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాము. ఓ థ్యాంక్ యూ, చూడు చూడ చూడండి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు. చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్కి. ఓ నైట్ ఆఫ్ కప్స్, నైస్. ఐ లైక్, నాకు ఈ నైట్ అంటే చాలా చాలా ఇష్టం. టారోలో నైట్ ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మీ పర్సన్కి ఎందుకు వచ్చిందో చూద్దాము. నైన్ ఆఫ్ వాన్స్, ఓకే. ద మూన్, ఓ సూపర్, హిడెన్ సేమ్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఇద్దరికీను. ఓకే, సెవెన్ ఆఫ్ వాన్స్, నైస్. యాక్చువల్లీ ఏం చెప్పనా నేను మీకు ఒకటి, ఇక్కడ నేను కామన్ ఎనర్జీ చెక్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది, బట్ మనం చేద్దాం. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలంటే, మీ పర్సన్ది మీది సిమిలర్ ఎనర్జీస్ నడుస్తుంది ఈ టైంలో. ఓకే, ద మూన్ కార్డ్తో వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. నేను మీకు చెప్పానా ఎమోషన్స్ హై అని చెప్పేసి. ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ చూపిస్తున్నారు లైక్ మీరు బాధపడుతున్నది, బాధపడుతున్నారు అంటే లిటరలీ ఎవరైనా చూస్తున్నా కూడా మిమ్మల్ని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఏడుపు అన్నది హ్యాపీ అనేది రెండు మీకు డిఫరెన్షియేట్ చేయొచ్చు, కానీ మీ పర్సన్ అంతే ఎక్కువ బాధపడుతున్నారు మీరు బాధపడినంతే. కానీ ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ బయటికి చూపించట్లేదు, వీళ్ళ దాంట్లో కూడా ఎమోషన్స్ హై అండ్ లో నడుస్తుంది. చూడండి వీళ్ళకి తెలుస్తుంది అనమాట, నైన్ ఆఫ్ వాన్స్తో పాస్ట్ గుర్తు తెచ్చుకుంటున్నారు, మీతో జరిగిన పాస్ట్ చాలా చాలా వెనక్కి తిరిగి చూస్తున్నారు, మిస్టేక్స్ వాళ్ళు చేసిన తప్పేంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓకే, మీ పర్సన్ డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మీ నుంచి దూరం ఉన్నారు చాలామంది. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనూ, లేకపోతే మినిమం కాంటాక్ట్, ఒకవేళ మాట్లాడుకున్న ఎమోషన్స్ లేదు, ఒకే ఇంట్లో ఉన్న దూరంగా ఉండడము, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, ఇక్కడ ఏం నడుస్తుందంటే ఈ పర్సన్ పాస్ట్ని గుర్తు తెచ్చుకొని లైక్ యూనో వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది కోల్పోతున్నారు అనమాట. మీతో స్పెండ్ చేసిన మూమెంట్స్, మీతో మాట్లాడిన థింగ్స్ ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకెంతసేపు హోల్డ్ ఆన్ చేయాలి, మరి రారేమో మీరు అని చెప్పేసి ఎమోషనల్లీ వీళ్ళు కూడా అంతే డిప్రెస్ అవుతున్నారు. ఓకే, ద మూన్ చూపిస్తుంది. ద మూన్ వచ్చేసి వెరీ వెరీ సాడ్ ఎనర్జీ. న్యూ మూన్ మనకి నెక్స్ట్ చెప్తాను, అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. న్యూ మూన్కి నేను చేస్తాను రీడింగ్, ఎమోషన్స్ ఒక రేంజ్లో ఉండబోతున్నాయి అందరికీ. ఓకే, కాబట్టి నేను ముందే చెప్తున్నాను, ఆల్రెడీ నాకు తెలిసి దగ్గరలో ఉన్నట్లు నెక్స్ట్ వీక్లో మీకు బాగా తెలుస్తుంది. ఎవరైతే చూస్తున్నారో అది కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీ పర్సన్ కూడా అది నడుస్తుంది, కానీ అక్కడ ఏంటంటే మీ పర్సన్కి తెలీదు ఇది న్యూ మూన్ ఫుల్ మూన్ వల్ల ఎఫెక్ట్స్ కూడా వస్తుంది, ఎనర్జీ చేంజెస్ వల్ల అని చెప్పేసి అనమాట. కాబట్టి వాళ్ళు కూడా చాలా డీప్ ఎమోషన్స్లో ఉన్నారు, బాధపడుతున్నారు, మీతో టైం స్పెండ్ చేసిన థింగ్స్ని గుర్తు తెచ్చుకొని హర్ట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక్క టైప్ ఆఫ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు చాలామందికి, మీరు ఈ పర్సన్ నుంచి వినట్లేదంటే వినే ఛాన్సెస్ ఉంది తొందరలో. నేను అన్నాను కదా నాకు ఎందుకో మార్చ్ మంత్లో చాలా చాలా కమ్యూనికేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది, ఆల్మోస్ట్ రీయూనియన్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు. మరి నాకు ఫాల్స్ హోప్స్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు, బట్ ఎనర్జీలో అలా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళని కూడా చూడండి, వాళ్ళు హోల్ చేసి చేసి వాళ్ళకి పెయిన్ఫుల్ అనిపిస్తుంది, వాళ్ళకు కూడా చేయడానికి ఇంకా ఓపిక లేదు చాలామందికి. ఈధర్ మీతో మళ్ళీ ఫ్రెండ్షిప్గా స్టార్ట్ చేద్దాము, ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు కంప్లీట్ ఫ్రెండ్స్ అయిపోవడము, లేదు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉంది అని, డీప్ సోల్ కనెక్షన్ అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మనము ఈ కనెక్షన్ రీస్టార్ట్ చేద్దామా, ఫ్రెండ్స్ లాగుందామా అని సమ్ సార్ట్ ఆఫ్ ఒక చేంజ్తో ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ చూస్తున్నాను రిపీటింగ్ ఎనర్జీ వీళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎంతసేపు అని వాళ్ళు పెడుతూ ఉంటారు, పెట్టి పెట్టి అలసిపోతున్నారు, రైట్? సో కుదరట్లేదు అనమాట, ఇంకా హోల్డింగ్ ఆన్ లైక్ ఎంత ట్రై చేసినా వీళ్ళ హార్ట్ చక్ర అనేది, హార్ట్ చక్ర ఓపెన్ అయ్యిందని చెప్పడం కంటే మెయిన్ వీళ్ళకి లవ్ అనేది తెలుస్తుంది అనమాట, ఎమోషన్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఓకే, ఆ అఫెక్షన్ అంతా సో పెట్టలేకపోతున్నారు, ఇంకా ఎంత వాల్ పెట్టినా అది ఇంకా బయటికి కనిపించేస్తుంది. ఓకే, అదొకటి వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు. నేను ఇంకోటి మెయిన్ థింగ్ చెప్పడం ఎందుకు చెప్పానంటే, ఇలా ఎంత వీళ్ళ ఎమోషన్స్ అనేది బయటికి వస్తూ లైక్ వీళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారని ఎందుకన్నానంటే, నైట్ ఆఫ్ కప్స్ వల్ల.
నైట్ ఆఫ్ కప్స్ ఎమోషన్స్ని హోల్డ్ చేయరు, వెరీ బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ ఏదన్నా మనసు నుంచి బయటికి చెప్పడం అనమాట. లైక్ యునో వెరీ లవింగ్ వెరీ అఫెక్షనేట్ నైట్ అని చెప్పొచ్చు మనం టారో మొత్తంలో. నాకు నిజంగా పర్సనల్గా నాకు ఈ నైట్ అంటే చాలా ఇష్టము, చాలా ఏదో పీస్ పీస్ని కోరుకునే నైట్ అనమాట. మీరు అది నైట్ ఆఫ్ పెంటికల్స్ చూస్తే నెగిటివ్ ఒక బ్లాక్ కలర్ హార్స్ ఉంటుంది, నెగిటివ్గా ఆలోచించి ఆగిపోవడము. వాన్స్ చూస్తే ఒక ప్యాషన్ మాత్రమే అనమాట, క్యాజువల్ ఇంట్రెస్ట్. స్వోర్డ్స్ చూస్తే ఆలోచించడం లేదు, డైరెక్ట్గా మాట్లాడడమే అనమాట, హర్ట్ చేయడం వర్డ్స్తో. కానీ ఈ నైట్ అన్నీ కలిసి ఉన్న నైట్ అనమాట టారోలో. ఓకే, సో నైట్ అండ్ ఇంకోటి ఫార్వర్డ్ మూమెంట్, కింగ్ లాగా కూర్చోవడం కూడా కాదు, ఇక్కడ కింగ్ కూర్చొని ఉంటారు మీరు చూస్తే. సో అందుకే ఇష్టం నాకు ఈ నైట్ వచ్చేసి. సో నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ చాలామందికి ఒక ఫార్వర్డ్ మూమెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది, వీళ్ళు వచ్చి ఎమోషన్స్ని ఓపెన్ చేయడం ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంది. ఈదర్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఐ లవ్ యూ అవి ఇవి అని కాకుండా, మరీ ఏదో మీరు అనుకున్నంత కాకుండా, డ్రీమీ డ్రీమీ కాకుండా, అట్లీస్ట్ ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఓకే అని చెప్పి. ఎందుకంటే ఇతను కప్ తీసుకుని వస్తున్నాడు, కప్ అంటే ఎమోషన్స్ అనమాట, ఫుల్ విష్ ఫుల్ఫిల్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు నువ్వు అంటే ఇష్టము అని చెప్పే టైప్, ఏ టైప్లోనే రావచ్చు ఇది. మీరు కొంచెము అబ్జర్వ్ చేయండి, మీ పర్సన్ గురించి మీకు ఎక్కువ తెలుసు. వాళ్ళ టైప్ ఆఫ్ లవ్ షోయింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, యాక్ట్ ఆఫ్ షోయింగ్ లవ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, రైట్? కొందరికి గిఫ్ట్ ఇవ్వడము, కొందరికి ఎమోషన్స్ని చూపించడము, కొంతమంది కవితలు రాయడము, మీ పర్సన్ ఏ కేటగిరీయో మీకే తెలుసు. సో కొంచెం అబ్జర్వ్ చేయండి, ఈ పర్సన్ పీస్ని తీసుకుని వస్తున్నారు లైఫ్లో. ఎందుకంటే ఈ పర్సన్కి కూడా ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంకా నేను చెప్తున్నా నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మొత్తం రీడింగ్లో మూన్ ఎనర్జీనే ఉంది, వీళ్ళకి కూడా ఇల్యూషన్స్ అయిపోయి వీళ్ళు ల్యాక్ అవుతున్నారు, ఎమోషన్లో చాలా చాలా హర్ట్ అవుతున్నారు అనమాట. ఇట్ కెనాట్, ఇంత అంతసేపు హోల్డ్ చేయడం కష్టం ఎమోషన్స్ని, ఓకే? కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ అనమాట, వాల్ పెట్టి పెట్టి అలసిపోయారు. సో వాళ్ళు కూడా అలాంటి మీరిద్దరు మిర్రరింగ్ అని చెప్పి చెప్పొచ్చు ఆల్మోస్ట్. మీరు మీ పర్సన్, నేను మళ్ళీ అన్నట్లు మీరు వర్క్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీ వల్ల అవ్వట్లేదు. మీ పర్సన్ ఇప్పుడు కొంచెం అఫెక్షన్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, మనకి స్వోర్డ్స్ ఎనర్జీ రాలేదు. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్, నిన్న కూడా స్వోర్డ్స్ ఎనర్జీ రాలేదు, రైట్? మరి కామన్ ఎనర్జీలో స్వోర్డ్స్ వస్తుందేమో చెక్ చేద్దాము. అన్ని కార్డ్స్ తీసేసి కామన్ ఎనర్జీ అనేది, కామన్ ఎనర్జీ అన్ని తీసేసేనా? ఓకే, మనకి ఇద్దరికి ఎనీవే సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసింది కాబట్టి మొత్తం అన్ని షఫల్ చేసి చేస్తాను. ఈ రీడింగ్ లాంగ్ అయినట్టుంది, కొంచెం ఎక్కువగానే చెప్పేస్తాను కదా అన్ని అవి ఇవి. సో షేర్ చేసుకోవాలనిపించింది, సో అని క్షమించండి. ఎనీ హూ, లెట్స్ సీ కామన్ ఫీలింగ్స్ చూద్దాము. మీది మీ పర్సన్ది, నైస్. మీ పర్సన్ ఫీలింగ్స్ నాకు కొంచెం ఫస్ట్ టైం మనము ఈ యూ వర్సెస్ దెమ్ రీడింగ్లో ఆల్మోస్ట్ పాజిటివ్ వచ్చింది. లేకపోతే వీళ్ళు సొసైటీ గురించి ఎప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనే థాట్లోనే మీరు చాలామంది డిస్టెన్స్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో ఇదర్ ఫిజికల్ డిస్టెన్స్ లేకపోతే మెంటలీ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, కామన్ ఎనర్జీ ద హై ప్రిస్టెస్, ట్రస్టింగ్ యువర్ ఇంట్యూషన్ బోత్ ఆఫ్ యూ. ద ఎంపరర్, నేను ఒకటి చెప్పనా, రైట్ నౌ ఎనర్జీస్లో ఈగో రోల్ చాలా ప్లే చేసినట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ద ఎంపరర్ ఇద్దరిది కామన్ ఎనర్జీ, నేను నేను అని. కానీ మీ పర్సన్ది కూడా ఆల్మోస్ట్ అక్కడ నైన్ ఆఫ్ వాన్స్, ఇంకా దే ఆర్ నాట్ హోల్డింగ్. ఎంత ఎంపరర్ ఫేస్ చేద్దాం పెట్టుకుందాం అనుకున్నా కుదరట్లేదనమాట అది. ఓకే, ఎయిట్ ఆఫ్ కప్స్, ఒక చిన్నది మీకు ఒక్కసారి మీకు ఇది డివైన్ కనెక్షన్ అని తెలిసినప్పుడు, జనరల్గా చెప్తున్నాను, మీ లైఫ్లో మీకు ఒక మూమెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే మీ కనెక్షన్ మీద మీకు అంత స్ట్రాంగ్ నమ్మకం ఉంటుంది, కొంత తెలుసు నాకు అది, అందుకే చెప్తున్నాను. ఎలా అంటే, ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ఎక్కడికన్నా పో, ఏమన్నా చేసుకో, తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా వస్తుంది చూడండి. ఓకే, అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇట్స్ ఓకే, ఇప్పుడే అన్నిటినీ ఎంజాయ్ చేయండి, ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి, బాధ ఉన్నది హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయండి. లాస్ట్లో భలే అనిపిస్తుంది. ఓకే, ద వరల్డ్, నేను అంటున్నాను లాస్ట్లో బాగా వస్తుందని. ఇది వచ్చేసి ద వరల్డ్ ఎండింగ్, యాక్చువల్లీ ఎండ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్ అనమాట.
మీ కామన్ ఎనర్జీ, ద హై ప్రిస్టెస్తో మీరు మీ పర్సన్ ఈ కనెక్షన్కి సంబంధించి మీ ఇంట్యూషన్ని, మీ గట్ ఫీలింగ్ని ట్రస్ట్ చేసి ఫ్లో అవుదామని అనుకుంటున్నారు, ఒక బ్యాలెన్స్ తీసుకుని వద్దామో అనుకుంటున్నారు. వాళ్ళు అంతే ఫీల్ అవుతున్నారు, ఇక్కడ మీరు అదే ఫీల్ అవుతున్నారు. ఓకే, ఆల్మోస్ట్ మీ ఇద్దరు ఫీలింగ్స్లో కూడా చాలా చాలా సిమిలర్ వచ్చింది. మీరు ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు అంతే ఫీల్ అవుతున్నారు, మీరు అంతే ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, చాలా డిఫరెంట్గా రావడం యాక్చువల్గా మనకి. ఇంతవరకు నేను చేసిన రీడింగ్స్ అన్నిట్లోనూ ఇలా రాలేదనుకుంటాను, సిమిలర్ ఫీలింగ్స్ ఇద్దరికినూ, రైట్, యువర్సెస్ దెమ్లో. ఐ థింక్ ఇట్ ఇస్ ద థర్డ్ వీడియో మన దాంట్లో. అండ్ ఎంపరర్తో ఇద్దరూ డిటర్మైండ్ ఫీల్ అవుతున్నారు. నేను అంటున్నాను ఈగో కొంచెము, నువ్వు అంత అంటే నేను ఇంత అన్న అన్నది ఉందన్నమాట. బట్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్, లైక్ గేమ్ టైప్ నడుస్తుంది అనుకోండి. ఇద్దరును అలా ఆలోచిస్తున్నారు, లైక్ వాళ్ళు ఏంటంటే నా నెక్స్ట్ మూవ్ ఇది, ఇది చేయాలంటే తను ఆ మూవ్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారనమాట. మీరు అంతే, నేను నా ట్రై చేసేంత వరకు చేశాను, ఇప్పుడు వాళ్ళే నా దగ్గరకు వచ్చి సారీ అడగాలి, లేకపోతే నెక్స్ట్ మూవ్ అనేది డిటర్మినేషన్తో నెక్స్ట్ మూవ్ అనేది తీసుకోవాలని. సో బిట్ ఆఫ్ స్టబర్నెస్ ఇద్దరిది ఉంది. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే వాళ్ళ దాన్ని నేను 9 of Wands చూశాను. ఓకే, 9 of Wands వచ్చేసి ఇంకా నా వల్ల కాదు అన్న దగ్గరికి అనమాట. సో ఈ టగ్ ఆఫ్ వార్ గేమ్లో మరి మీరే గెలిచొచ్చు. ఇట్స్ అ ఫన్నీ థింగ్ అనిపిస్తుంది నాకు, సో సారీ. అఫ్కోర్స్ నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను. ఓకే, ద ఎంపరర్తో ఇద్దరు అంతే మెయింటైన్ చేస్తున్నారు, స్టబర్నెస్, లైక్ యునో నేనే అన్నంత దాంట్లో ఉన్నారనమాట. బట్ ఇట్స్ ఓకే, కొన్ని కొన్నిసార్లు నడుస్తుంది. 8 of Cups తో ఇద్దరును ఇక్కడ ఏం డిసైడ్ అవుతున్నారంటే, ఏదైతే మీ లైఫ్లో వాంటెడ్ లేదు, ఎమోషనల్గా మంచిగా అనిపించట్లేదో దాని నుంచి దూరం అవ్వడానికి డిసైడ్ అవుతున్నారనమాట. ఒకటి ఇక్కడ డిఫరెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ పర్సన్ ఎమోషనల్గా లేకపోయింటే పాస్ట్లో దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. లైక్ యూనో వాళ్ళు ఎప్పుడు రారు, అది కుదరదు, నాకు ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ జరగదు అని చెప్పేసి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ నుంచి, లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ నుంచి. మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏదైతే సర్వ్ చేయట్లేదో దాని నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకు నేను ఇక్కడ మాట అన్నానంటే, జనరల్గా మనం రీడింగ్స్ చేసినప్పుడు మీ ఎనర్జీని ఎప్పుడు మీ పర్సన్ ఒక కేరింగ్ మదర్ నేచర్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తుంది వాళ్ళకి మీ గురించి. కాబట్టి దట్ మీన్స్ మీరు ఆల్రెడీ ఎమోషన్స్ చూపించారు వాళ్ళకి, అంటే వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని మీతో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి ఇక్కడ వేరే థింగ్స్ మీ దగ్గర నుంచి కష్టము. మీరు ఎమోషనల్ హ్యాపీనెస్ని ఇస్తారు, కాబట్టి ఏదైతే సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదో అక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు అనమాట మీ పర్సన్. ఓకే, సో అది ఇక్కడ కామన్ ఎనర్జీ. ఇద్దరును వాకింగ్ అవే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్. అండ్ ద వరల్డ్ ఎనర్జీకి వచ్చేసరికి ఫైనలీ ఇది యూనివర్స్ నుంచి నాకు మెసేజ్ అనిపిస్తుంది, పర్టికులర్లీ మీరు వినాలని చెప్పేసి. ద వరల్డ్ వచ్చేసి, నేను నిన్న కూడా నిన్న రీడింగ్ చేశాను, నిన్న రీడింగ్లో కూడా చెప్పాను నేను, సైకిల్ అనేది ఎండ్ అవుతుంది, మనం కొత్త దాంట్లో స్టెప్ ఇన్ అవుతున్నాము అని. సో ఇక్కడ ఇంకొకసారి క్లారిఫికేషన్ కూడా చూపిస్తుంది, మీరు ఈ కనెక్షన్కి సంబంధించి కూడా ఒకటి ఎండ్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ సక్సెస్ అనమాట. లైక్ ఓకే, ఫైనల్ ఇట్ ఈస్ డన్, ఇప్పుడు మనము కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతాము, మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని. డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో. మీరు ఇంతకుముందు ఉన్న పర్సన్ కంప్లీట్లీ ఉండకపోయి ఉండొచ్చు, మీ వే ఆఫ్ థింకింగ్, మీ వే ఆఫ్ బిహేవియర్ చేంజ్ అయి ఉండొచ్చు, కంప్లీట్లీ మీ పర్సన్ చేంజ్ అయి ఉండొచ్చు. అదే చేంజ్, దట్స్ ఇట్. మనం అనుకుంటాము ఏదో అని చెప్పేసి, రైట్? నో, మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో మీరు చేంజ్ అయ్యారు, మీ పర్సన్ అయ్యారు, చేంజ్, డిఫరెంట్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అదే న్యూ సైకిల్, అర్థమైందా మీకు? మనం చాలామంది ఏంటంటే ఒక్కసారిగా మాన్యుమెంట్స్ చేంజ్ అయిపోతేమో అని ఊహించేసుకుంటాం. నేనైతే అలానే ఊహించుకునేదాన్ని, అందుకే ఎవరైనా ఉన్నారేమో నా అలాగే అని చెప్తున్నాను. సో కంప్లీట్లీ ఒక సర్కిల్ ఫిల్ కంప్లీట్ అయిపోయింది మనము, మీరు కూడా మీ సైకిల్లో, యూనివర్స్ నుంచి కూడా అచీవ్మెంట్ జరిగింది, మీకు ఒక సక్సెస్ అనేది రాబోతుంది అని మీకు చెప్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ అండి. నాకైతే చాలా ఫన్ అనిపించింది, మధ్య మధ్యలో మీకు బోర్ కొట్టించుంటాను అది ఇది చెప్పేసి. సో ఐఎమ్ సో సారీ అబౌట్ దాట్, ఒకవేళ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందే. బట్ ఇదే వచ్చేసి ఇవాళ రీడింగ్, యూ వర్సెస్ దెమ్ రీడింగ్ అనమాట. ఇలా నడుస్తుంది మీ ఇద్దరు మధ్యలో ఫీలింగ్స్. మరి చూద్దాము ఎంతవరకు ఇది నెక్స్ట్ రీడింగ్ చేసినంత వరకు. ఓకే, సో ఐ హోప్ ఇది మీతో రెజనేట్ అయ్యింది, ఇవాళ రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Hopefully, that record is in there.